అందరికీ నమస్కారం. భాషా సేవయే భావితరాల సేవ అనే నినాదంతో జగమంత తెలుగు కుటుంబమైనటువంటి సిలికానాంధ్ర 2007వ సంవత్సరం నుంచి మనబడి అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించి కొన్ని వేల మంది పిల్లలకి, ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి తెలుగు చక్కగా నేర్పిస్తూ వస్తోంది. 2020-21 విద్యా సంవత్సరం ఈ వారాంతం ప్రారంభం కాబోతోంది. మీకు అందరికీ ఈ విద్యా సంవత్సరానికి స్వాగతం. ముందుగా మనబడుతున్నటువంటి ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుందాం. మనకు ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఉంది. అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకులు, భాషా సైన్యం అని అంటాము, ఇటువంటి సైన్యం మనకు మరొక చోట ప్రపంచంలో ఎక్కడ కానీ కనపడదు. మన మాతృభాష మీద అపారమైనటువంటి అభిమానంతో మనబడిలో వీరు గురువులుగాను, సమన్వయకర్తలుగాను, అలాగే ఇంకా ఎన్నో రీతులుగా ఈ సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. తరువాత మనకు వాస్క్ అక్రిడిటేషన్ సంస్థ నుంచి సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళికకి గుర్తింపు ఉంది. ఇది ఒక గోల్డెన్ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ మనం చేస్తున్నటువంటి ప్రక్రియకి, అలాగే మనబడిలో చదువుతున్న పిల్లలు సాధిస్తున్నటువంటి ప్రగతికి ఇది ఒక మంచి నిదర్శనం. అలాగే మనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు మనబడిలో చదువుతున్న పిల్లలకి జూనియర్ సర్టిఫికేటు, సీనియర్ సర్టిఫికేటు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతోంది. అది కూడా కేవలం మనబడికి మాత్రమే ఆ గుర్తింపు ఉంది. అలాగే మన నినాదం ఏదైతే ఉందో, ప్రాచీన భాష అయినటువంటి మన మాతృభాషని ఒక ప్రపంచ భాష స్థాయికి తీసుకొని వెళ్ళాలి అనే ఆ దిశలో మనం చేస్తున్న ప్రయాణంలో ఇప్పటికే మనం 35 స్కూల్ డిస్ట్రిక్ట్స్ అమెరికాలో మనకు ప్రపంచ భాష కింద గుర్తింపు, అంటే వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. సిలికానాంధ్ర మనబడి కేంద్రాలు ఈరోజు అమెరికాలో 30 రాష్ట్రాల్లోనూ, అలాగే అమెరికా బయట 10 దేశాలలో మొత్తం 250కి పైగా కేంద్రాలలో నిర్విరామంగా ఈ భాష సేవ జరుగుతోంది. 2007లో ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ భాషా సేవకి సహకరిస్తున్నటువంటి అమ్మలు, నాన్నలు మీకందరికీ పాదాభివందనాలు. మనబడి పాఠ్య ప్రణాళిక గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు మొత్తం 7 మెట్లు ఉన్నాయండి, 7 స్థాయిలు. బాలబడి 1, బాలబడి 2, చిన్నపిల్లల కోసం ఆటలు, పాటలు, మాటలతో వాళ్ళకి మన భాషతో పరిచయాన్ని ఏర్పరచడం. దాని తరువాత 6 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం మరియు ప్రభాసం అంటూ భాషకు పునాది దగ్గర నుంచి వాళ్ళకి ప్రావీణ్యం స్థాయి వరకు మనం తీసుకుని వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే, మనబడిలో కేవలం భాష నేర్చుకోవడమే కాక, అంటే చదవడం, వ్రాయడం, మాట్లాడడం, వినడం, అర్థం చేసుకోవడం అంతేకాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఒక మంచి పౌరునిగా ఎదగాలంటే కావలసినటువంటి లక్షణాలు అవన్నిటిని కూడా మనం ఈ మనబడి పాఠ్య ప్రణాళిక ద్వారా మన పిల్లలకు అందించడం జరుగుతోంది. మీరందరూ కూడాను పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి, వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇస్తే మీ ముందరే మన పిల్లలు మంచి అద్భుతాలను సృష్టిస్తారు. దీనిని మేము 13 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మీ కళ్ళ ముందే పిల్లలు చక్కని తెలుగు పౌరులుగా ఎదుగుతారు. మరికొన్ని విజయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మనం చెప్పుకున్నాం ముందుగానే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు అని, ఇది కేవలం మనబడికి మాత్రమే ఉంది. గత 6-7 సంవత్సరాలుగా మనం ఈ పరీక్షలు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు వచ్చి ఇక్కడ మనకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మనబడి విద్యార్థులు దాదాపు 96 నుంచి 98% వరకు మంచి మార్కులతో ఉత్తీర్ణులై పట్టాలు పొందుకోవడం జరుగుతోంది. ఇవన్నీ కూడా పిల్లలు పెద్దయిన తర్వాత, హై స్కూల్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు వారి విశ్వవిద్యాలయాలకి అప్లికేషన్ నమోదు చేసుకుంటున్న ప్రక్రియలో ఇవన్నిటిని గురించి వాళ్ళు ప్రస్తావించవచ్చు. దాని వలన వారికి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అంతేకాకుండా మనకు ఏసీఎస్ వాస్క్ వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుండి గుర్తింపు ఉంది. ఇటువంటి గుర్తింపు మనకు తెలుగులో కేవలం సిలికానాంధ్ర మనబడికి మాత్రమే ఉంది. అది కూడా మనకు చాలా గర్వకారణం.
అలాగే మన మనబడి ప్రగతిని చూస్తే 2007లో ప్రారంభమైనప్పుడు 300 మంది పిల్లలతో ప్రారంభమైనటువంటి మనబడి అంచెలంచెలుగా ఎదుగుతూ గత విద్యా సంవత్సరం 11,000 మంది పైగా పిల్లలు మనబడిలో చక్కగా తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి విద్యా సంవత్సరంలో కరోనా పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకు దాదాపు 9,500 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. మనకు సెప్టెంబర్ 25 వరకు నమోదు చేసుకునే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం కూడా 10,000కు పైన 11,000కు దరిదాపుల్లో మనం విద్యార్థుల్ని మనబడిలో చూస్తామని చెప్పని మేము చాలా దృఢంగా నమ్ముతూ ఉన్నాము. దీంట్లో మీ అందరి సహకారం సహాయం కూడా కొంత కావాలి. మీ ద్వారా మీకు తెలిసిన వారికి మనబడిని కొంత పరిచయం చేయండి. వారికి కూడా వాళ్ళ పిల్లల్ని మనబడిలో పెట్టి తెలుగు నేర్పించే అవకాశాన్ని వాళ్ళకి మీ ద్వారా కల్పించండి అని మనబడి తరపున మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు ఎటువంటి సహాయం కావాలనుకున్నా కానీ మనకు మనబడి అంతర్జాలం దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ దయచేసి మీరు support@manabadi.silikanandhra.org అన్ని వివరాలతో ఒక ఈమెయిల్ పెట్టండి. అక్కడ మన సహాయక కేంద్రం బృందంలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని వెంటనే సంప్రదించి మీకు సహాయపడడం జరుగుతుంది. మీరు ఈమెయిల్ పెడుతున్నప్పుడు దయచేసి మీ పిల్లల వివరాలు అలాగే మీ ఫోన్ నంబరు ఇటువంటి వివరాలు పెడితే మిమ్మల్ని మేము త్వరలో అందుకోవడానికి వీలుంటుంది. మరొక విషయం ఏంటంటే మీకు మనబడి కేంద్రానికి సంబంధించిన వివరాలు కావాలి అనుకుంటే, అంటే మీ కేంద్రము సమయం ఎప్పుడు అలాగే అక్కడ సమన్వయకర్త ఎవరు ఇటువంటి వివరాలు మీకు తెలియాలనుకుంటే మనకు అంతర్జాలంలో ఉన్నాయండి. manabadi.silikanandhra.org/locations-v2 అనే లింక్ దగ్గరికి వెళ్తే అక్కడ మీ ఇంటి అడ్రస్ మీరు పెట్టినప్పుడు మీకు దగ్గరలో ఉన్న కేంద్రం, అక్కడ కేంద్రానికి సమన్వయకర్త ఎవరు, అలాగే తరగతులు ఏ సమయంలో జరుగుతుంది, శనివారమా ఆదివారమా, వివరాలన్నీ కూడా అక్కడ మీకు దొరుకుతాయండి. కాబట్టి దయచేసి మీరు ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. మీకు పోర్టల్కు అంటే అంతర్జాలానికి సంబంధించి ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఒక ఈమెయిల్ పెట్టండి, support@manabadi.silikanandhra.org. తరువాత మీరు ఈరోజు సిలికానాంధ్ర మనబడికి వచ్చారు, మీకు అందరికీ మరొకసారి స్వాగతం. మనబడి గురించి, మన ప్రస్థానం గురించి, మన యొక్క ముఖ్య ఉద్దేశం, వీటి గురించి మీరు కొంత నేర్చుకున్నారు. అలాగే ఇప్పటి వరకు గత 13 సంవత్సరాలలో మనబడి సాధించినటువంటి విజయాలను గురించి మీరు చూశారు. మీరు ఇక్కడ పత్రికా మాధ్యమాలలో వార్తలు కన గుర్తిస్తూ ఉంటే అమెరికాలో అతి బాగా ప్రగతి చెందుతున్నటువంటి ప్రపంచ భాషల్లో తెలుగు అన్ని భాషల కన్నా చాలా ముందుంది. దానికి సిలికానాంధ్ర మనబడి ఒక యజ్ఞంలాగా గత 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కృషి కారణం అని చెప్పి అందరూ అంటున్నారు. అది మనకందరికీ కూడా గర్వకారణం. మీకు చివరిగా ఒక చిన్న విన్నపం. ముందుగా మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు సిలికానాంధ్ర మనబడి మీద మీకు నమ్మకం పెట్టుకొని మీ పిల్లలని మనబడిలో చేర్పించి వారికి తెలుగు నేర్పించే బాధ్యతను మనబడికి ఇచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తరువాత మీరు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఒక కుటుంబానికి మనబడిని పరిచయం చేయండి. మనబడిలో ఒక యజ్ఞంలాగా ఒక గొప్ప సైన్యం ఒకటి చేరి అలాగే మంచి పాఠ్య ప్రణాళికతో దీన్ని పిల్లలకు చక్కగా నేర్పిస్తూ ఉన్నాం. పిల్లల్లో మంచి ఫలితాలను మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళు కేవలం భాష నేర్చుకోవడమే కాకుండా మన సంస్కృతిని, సాంప్రదాయాలని, మంచి నడవడికలను ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతోంది. కాబట్టి దయచేసి మీరు ఈ ఒక చిన్న సహాయం చేయవలసిందిగా మీకు అందరికీ అభ్యర్థన. మనకు ఈ విద్యా సంవత్సరానికి నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 25వ తారీఖు శుక్రవారం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మనం ఈసారి మనం లేట్ ఫీజు ఆ రుసుము ఏదైతే ఉందో అది మనం ఈసారి మనం తీసుకోవడం లేదు. కాబట్టి 25వ తారీఖు వరకు ఎవరు వచ్చినా కానీ వారు మామూలుగానే రుసుము చెల్లించి మనబడిలో చేరొచ్చు, లేట్ ఫీజు అనేది లేకుండా. కాబట్టి మీరు కొద్దిగా ప్రోత్సహించండి మీ బంధువులని, మిత్రులని. వారు మీ కేంద్రంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు. మనబడి ద్వారా వారికి తెలుగు నేర్పించడానికి సిలికానాంధ్ర మనబడి భాషా సైన్యం ఎప్పుడూ తయారుగా ఉంటుంది. దాని తర్వాత సెప్టెంబర్ 25 తర్వాత కేవలం బాలబడి పిల్లలను మాత్రమే మనం చేర్చుకోవడం జరుగుతుందండి. దాని తర్వాత 6 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఎవరు వచ్చినా కానీ వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాలి. దయచేసి మనం ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా మనం ఇప్పుడు అంతర్జాలంలో మనం తరగతులను ప్రారంభించాం. మొదటి త్రైమాసికం తప్పనిసరిగా అంతర్జాలంలోనే ఉంటుంది. దాని తరువాత మన పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని
మనం తరగతి గదులు లేక వెళ్ళాలనా, లేదు అంతర్జాలంలోనే మన తరగతులు అలాగే కొనసాగించాలనా అన్న నిర్ణయం తీసుకొని మీకు అందరికీ విద్యుల్లేఖ ద్వారా నేను మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. దయచేసి మీకు వస్తున్నటువంటి ఈమెయిల్స్ విద్యుల్లేఖలు తప్పనిసరిగా చదవండి. దానిలో మీ పిల్లలకి అవసరమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి, ఉపయోగపడే విషయాలు చాలా ఉంటాయి. మీరు వాటిని విస్మరిస్తే దాని వలన నష్టం పిల్లలకు కలుగుతుందండి. కాబట్టి దయచేసి మీరు ముఖ్యంగా సిలికానాంధ్ర మనబడి నుంచి వస్తున్నటువంటి విద్యుల్లేఖలన్నీ కూడా దయచేసి పూర్తిగా చదవండి. మీకు ఏమాత్రం వీలున్నా కానీ మనబడి భాషా సైన్యంలో చేరండి. మనందరం కలిసి మనం భాషా సేవయే భావితరాల సేవ అనే నినాదంతో మనం ప్రాచీన భాష అనేటువంటి మన భాషని ప్రపంచ భాష స్థాయికి తీసుకొని వెళ్దాం. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే మనము, మన పెద్దవాళ్ళు, మన పిల్లవాళ్ళు తరాల మధ్య అంతరాన్ని పోగొట్టాలి. అంటే మన పిల్లలకు మనం తెలుగు నేర్పించాలి. మీరు మనబడికి మీ పిల్లల్ని తీసుకుని వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ద్వారా మరొక కుటుంబాన్ని మనబడికి పరిచయం చేయాలని చెప్పి కోరుకుంటూ, రండి చేతులు కలపండి, మనం చేయి చేయి కలుపుదాం, తెలుగు ధనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. భాషా సేవయే భావితరాల సేవ. నమస్కారం.